పుట్టినరోజు వేడుకలు పురస్కరించుకొని స్థానిక కమ్మ నగరంలోని చర్చి కాంపౌండ్ నందు నిరుపేద ముస్లింలకు రంజాన్ తోఫా అన్ని కులాల మతాల నిరుపేద మహిళలకు కుట్టు మిషన్లు మరియు చీరలు పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమంలో పల్లా కిరణ్ మాట్లాడుతూ మా నాన్న కీర్తిశేషులు పల్లా జాన్ రాములు ఆయన జీవితాంతం బడుగు బలహీన వర్గాల కోసం జీవించిన మహనీయులు. నిరుపేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేసిన ఘనత నాన్నకే చెల్లుతుంది. నాన్న చివరి క్షణం వరకు ప్రజల కోసమే పాటుపడుతూ ప్రజల మనసులో చిరస్మరణీయంగా మిగిలిపోయారు. అంతటి గొప్ప వ్యక్తికి నేను వారసునని అనడం నాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే నాన్నలాగే వారి బాటలో అనుసరిస్తూ పేద ప్రజల కష్ట సుఖాల్లో భాగంగా ఈరోజు ఖమ్మం నగర చర్చి కాంపౌండ్ నందు నిరుపేద ముస్లిం స్త్రీలకు చీర జాకెట్ పంచదార సేమియా అలాగే నిరుపేద హిందూ స్త్రీలకు చీర జాకెట్ పంచడం జరిగింది. ఒక నిరుపేద కుటుంబానికి కుట్టు మిషన్ ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది. కుల మతాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలకు ఆదుకుంటూ వాళ్ళకు కావలసిన అవసరమైన వస్తువులు అందిస్తూ ప్రజల కష్ట సుఖాల్లో మమేకమై నాన్న పల్లా జాన్ రాములు అందించిన స్ఫూర్తితో పేద ప్రజలకు అనేక రకాల కార్యక్రమాలు చేసుకుంటూ ఈ రోజు కార్యక్రమంలో భాగంగా సుమారు 1500 మందికి చీరలు మరియు కుట్టు మిషన్లు పంపిణీ చేయడం జరిగింది అన్నారు. ఈ కార్యక్రమంలో పల్లా కిరణ్, శ్రేయ బ్లాష్లు, బంధుమిత్రులు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. చాలా సంతోషంగా ఉంది ఈరోజు మిమ్మల్ని ఇలా కలుసుకోవటం. మీ అందరికీ తెలిసిందే నాన్నగారు స్వర్గీయ కీర్తిశేషులు పల్లా జాన్ రాములు గారు ఆయన జీవితాంతం బడుగు బలిగిన వర్గాల కోసమే జీవించిన మహనీయులు. వారి కోసం జీవితాన్ని అర్పించిన గొప్ప నాయకులు ఒకరు. సుమారు ఈ ఖమ్మం నియోజకవర్గంలో 10,000 మంది పైగా నిరుపేదలకు ఇళ్ల స్థలాలు పంచిన ఘనత నాన్నగారిది. అదేవిధంగా వాళ్ళకి కష్టాల్లో సుఖాల్లో ఆయన జీవితం శిబిరశనం వరకు కూడా ప్రజల కోసం పాడుపడుతూ ప్రజల కోసం తోడుగా ఉంటూ ఎన్నో గొప్ప పనులు గొప్ప కార్యాలు చేసి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఆయన నేమ్ ఆయన పేరుని ఉండే విధంగా ఈరోజుకి చనిపోయి మనకి 10 సంవత్సరాలు పైగా అయిపోయినా కానీ ఇంతవరకు ఇప్పటికీ ఎవరు ఆయన పేరు మర్చిపోకుండా అంతగా ఆయన గొప్ప సేవ అందించిన మహనీయులు. ఆయన ముందుగా మన అందరం ఆయన ఒకసారి స్మరించుకోవాలి. అంతటి గొప్పటి గొప్ప మహానేత స్ఫూర్తిని తీసుకొని ఆయన తనేవిగా ఆయన వారసత్వాన్ని కొనసాగిస్తూ నేను కూడా గత 15 సంవత్సరాలుగా ఎన్నో సేవా కార్యక్రమాలతో ప్రజలకు అన్ని విధాలుగా అండదండగా ఉండడం జరుగుతుంది. అది నాకు భగవంతుడు కల్పించిన అదృష్టంగా భావిస్తున్నాను. నేను కూడా హైదరాబాద్లో సెటిల్ కావచ్చు, ఇంకా ఫారెన్లో కూడా సెటిల్ కావచ్చు. దేవుడు నాకు అన్ని విధాలు అన్ని సమకూర్చారు. భగవంతుడి దేవుళ్ళు అన్నీ ఉన్నాయి. అయినా కానీ అన్నీ వదులుకొని నేను పుట్టిన ఈ ఊరు, నేను పుట్టిన ఈ గడ్డ ఇక్కడే ఉండాలి, ఇక్కడే నేను సేవలు అందించాలి, నన్ను నమ్ముకున్న వాళ్ళందరికీ నాన్నగారు ఏదైతే బాట వేశారో ఆ బాటలో నడవాలనే ఉద్దేశంతో గత 15 సంవత్సరాలుగా నేను ఎన్నో రకాల సేవా కార్యక్రమాలతో మీ ముందుకు నేను వస్తున్నాను. అవి మనం వైద్య శిబిరాలు కావచ్చు, రక్తదాన శిబిరాలు కావచ్చు, కరోనా సమయంలో మనం పచ్చళ్ళు పంపిణీ కావచ్చు, లేని వాళ్ళకి సరుకులు బియ్యం పంపిణీ కావచ్చు, వస్త్రాలు పంపిణీ కావచ్చు, దుప్పట్ల పంపిణీ కావచ్చు, యూత్ని ఎంకరేజ్ చేస్తూ ఎన్నో రకాల టోర్నమెంట్స్ పెట్టడం కావచ్చు. అది క్రికెట్ టోర్నమెంట్ అయినా, వాలీబాల్ టోర్నమెంట్ అయినా, ఇంకా ఇతర ఇతర టోర్నమెంట్స్ అయినా, అదేవిధంగా వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించే విషయంలో పెళ్ళిళ్ళకి, చదువులకి, క్రైస్తవ మహిళలకు, నిరుపేద మహిళలకు కూడా మనం చీరలు ఇవ్వడం జరుగుతుంది. అందుకని నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. నా పుట్టినరోజు ఇలా మీ మధ్యలో ఇలా మీకేదో నేను సాయం చేస్తూ మీకు ఎంతోకొంత నేను తోడుపడ అందిస్తూ జరుపుకోవడం అనేది నాకు చాలా చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. మళ్ళీ ఒకసారి నేను కోరుకునేది
गुंडे प्रेम तो मनस्फूर्ति ना आशीर्वदी अदे विधा मन मन मध्य महिला कुटुंबं चाला पेद कुटुंबं पाप अम्मा भर्त चिना कूल पेकने अतु चिंलिदर आमाई की टैलिंग वाँ पाप कुट मिशन कने अवकाश अम्मा की ले पेदरक वाल सो अला पाप एक्ो चुटप जीवन गलवे अभी मन दृष्टि की राे तक ना पुटन सदर्भंग मैं आहिक आटा की जीवनोपाधि उड़ाने उदेश मैं आमाई को मैं आ कुटा मन कुट अंदर जो सो ईक्त आंबे गोप अम्मा ने ट्रैनी दीकोनी टेंट चाला अदे विधा कुट अम्मा की उपयोगपड़ी वार कुट पिने चव की वार कुट मुझे सागर की उपयोगपड़ते नीन चाल सोषिस्ता सो मन कार्यक्रम मन प्रारंभिता सहकें कंगार पड़ू इबंध